వన్ నేను నేనొక్కడిని ఈ సినిమా నాకు బాగానే ఉంది మోస్ట్లీ బాగానే ఉంది సినిమా కొన్ని చోట్ల చిన్న చిన్న కన్ఫ్యూజన్లు ఉన్నాయి అది మామూలు రెగ్యులర్ సినిమా తెలుగు సినిమా ఆరు ఫైట్లు ఆరు పాటలు చూసే ఓర సినిమా రెగ్యులర్గా అలవాటు అయిపోయారు తెలుగు ఆడియన్స్ వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇది దిస్ ఇస్ ఎ డిఫరెంట్ ఫిలం యాక్చువల్గా ఇటువంటి సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్కి చాలా గట్స్ కావాలి అంత ఖర్చు పెట్టి ఇటువంటి సినిమా తీశారంటే డెఫినెట్గా ప్రొడ్యూసర్ గట్స్ సుకుమారు నైంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఈ సినిమా చేయటంలో కొత్త రకం సినిమా కొత్త రకం థీమ్ తీసుకుని ఇప్పుడు మేము యాక్చువల్గా ఏంటంటే పన్నెండు మంది వెళ్ళాం ఫస్ట్ డే సినిమా ఈవినింగ్ షో మాకు అలవాటు వెళ్తాం పన్నెండు మందిలో నలుగురికి నచ్చల ఎనిమిది మందికి సూపర్గా నచ్చింది ఈ నలుగురు ఎనిమిది మంది పెద్ద యుద్ధం మధ్యలో నేను జడ్జి లాగా ఉన్నా ఫైనల్గా తేలిందంటే ఆ నలుగురికి ఆ కన్ఫ్యూజన్ ఉండే వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ సినిమా అలవాటు అయిన వాళ్ళు కాబట్టి ఆ నలుగురికి నచ్చాలి ఎనిమిది మందికి బాగా నచ్చింది సినిమా వన్ నేను ఒక్కడనే ఒకటేంటి నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అసలు ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ మహేష్ బాబుది సెకండ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది మ్యూజిక్ బాగుంటుంది థీమ్ మంచి థీమ్ పర్ఫార్మెన్సెస్ అందరి భలే ఉంటాయి కొన్ని సీన్స్ ఫ్యాంటాస్టిక్గా చేసాడు సుకుమార్ గారు ప్రొడ్యూసర్కి మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ చేయాలి ఇటువంటి సినిమా తీసే గట్స్ ఎలా వచ్చినాయి అసలు ఎట్లా ఒప్పుకున్నారని మహేష్ బాబు ఎలా ఒప్పుకున్నాడు ఈ కథ మామూలుగా అంతరం ఇదే ప్రొడ్యూసర్కి దూకుడు చేసి ఫుల్ మాస్ మసాలా సినిమా చేసి ఇటువంటి డిఫరెంట్ సినిమా ఎలా ఒప్పుకున్నాడు ఒప్పుకున్న మహేష్ బాబుకి అసలు మహేష్ బాబు లుక్ భలే ఉంది లుక్ ఇస్ వెరీ గుడ్ అమ్మాయి బాగుంది పాటలు బాగున్నాయి లొకేషన్స్ బాగున్నాయి ఆ ఖర్చు స్క్రీన్ మీద అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసింది అది కనిపిస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి డిఫరెంట్ సినిమా రావటం తెలుగు ఆడియన్స్కి తెలుగు సినిమాకి మంచిది సరే ఇది ఎట్లా ఆడుతుంది ఆడట్లేదు జనం రిసీవ్ చేసుకున్నారా లేదా కొంతసేపు పక్కన పెడితే నిజంగా ఇటువంటి సినిమా తెలుగులో రావటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ ఓర క్రూడ్ సినిమాలు తెగొచ్చేస్తున్నాయి వారం వారం వచ్చి అదే కదా మళ్ళీ తీసిందే తీసి తీసిందే తీసి హింస పెట్టేస్తున్నారు ఆడియన్స్ని ఆడియన్స్ కూడా దానికి అలవాటు అయిపోయారు ఇప్పుడు ఈ కొత్త సినిమా వచ్చింది కాబట్టి కొత్త ధనానికి తొందరగా అలవాటు కారు దానివల్ల ఒక ఫస్ట్ నెగిటివ్ టాక్ లాగా వచ్చింది కానీ నాకు తెలిసి నిన్న మొన్న నేను అయితే చాలా బాగున్నాయి కలెక్షన్లు బాగున్నాయండి సినిమా నిలబడిపోయింది ఇదే పికప్ అయింది మీద తగ్గినాయి అని అన్నారు మా థియేటర్ ఉంది వైజాగ్లో దాంట్లో కూడా ఇదే సినిమా ఆడుతుంది బెటర్ అయింది కలెక్షన్స్ నేను మామూలుగా సుకుమార్ అంటే నా కాంపిటీషన్ నేను డైరెక్టర్ని సుకుమార్ డైరెక్టరే మామూలుగా అతను కిందకి లాగేయాలి కదా నా కాంపిటీషన్ కాబట్టి కానీ ఫ్రాంక్గా నేను చెప్పేది ఏంటంటే సుకుమార్స్ అటెంప్ట్ ఇస్ వెరీ గుడ్ ఫెంటాస్టిక్ అటెంప్ట్ మహేష్ బాబు అటెంప్ట్ ఇస్ వెరీ గుడ్ రత్నవేల్ చేసిన ఫోటోగ్రఫీ మాత్రం ఫ్యాంటాస్టిక్ కానీ ఇటువంటి థీమ్ తీసుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అవటం కన్ఫర్మ్ డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతాం తీసేటప్పుడు కూడా ఎందుకంటే ఎన్ని మెలికి లేసి ఎలా ఎలా చేసాడంటే సుకుమార్ ఫస్ట్ నా విలన్ పలానావాడు ప్రదీప్ ప్రావత్ అని చూపించి దాని తర్వాత మళ్ళీ నాజర్ అని చూపించే ఐడియా కానీ ఆ క్లారిటీ ప్రతి చోట మళ్ళీ మనం రెండోసారి సినిమా చూస్తే ఓహో ఇలా తీసాడా ఇలా తీసాడా అనిపిస్తుంది నాకు తెలిసి ఒకసారి చూసిన వాళ్ళందరూ రెండోసారి చూడాలి ఈ సినిమా అర్థం కావటం కోసం కాదు దాంట్లో ఎలా అంత బాగా తీసాడు సినిమా సుకుమార్ గారని అసలు కొన్ని స్టేజ్లో అనిపించింది ఇదేంటి అసలు తెలుగు సినిమా చూస్తున్నానా ఏంటి ఆ స్టాండర్డ్ ఎట్ ఉందంటే ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది డెఫినెట్గా తెలుగు సినిమా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు సుకుమార్ కానీ ప్రొడ్యూసర్లు కానీ నెక్స్ట్ సినిమా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సినిమా ఇప్పుడు ఆ లెవెల్కి అందుకోలేని మా సినిమా వాళ్ళు కూడా దాని కిందకి లాగేస్తాను ట్రై చేస్తుంటారు ఎందుకంటే ఆ లెవెల్ మేము అందుకోలేము కాబట్టి బాగాలేదండి యావరేజ్ అండి కన్ఫ్యూజింగ్ ఉందండి డైరెక్ట్ రిట్ అయ్యాడండి అట్ అయింది ఏ బాగాలేదండి ఈవెన్ మహేష్ బాబు ఫ్యాన్స్కి కూడా ఫస్ట్ వెళ్ళి వాళ్ళు చూసి దూకుడు లాంటి సినిమా చూస్తామని నేను వెళ్ళారు వీళ్ళు వేరే సినిమా మొత్తానికి అసలు టోటల్ డిఫరెంట్ సినిమా ఒక్కొక్క సీన్ కాదు ప్రతి సీన్ డిఫరెంట్ దాంతో కన్ఫ్యూజ్ అయిపోయి బాగాలేదండి అన్నారు ఫస్ట్ దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ అడిగితే ఆ బాగానే ఉందండి కానీ బాగా తెలివి సినిమా అంటే ఫ్యాన్సే అది నేను మహేష్ బాబుతో నిజం చేశాను కదా బాగా చేశాడు అసలు నాకు బాగా నచ్చిన సీన్ ఏదంటే క్లైమాక్స్లో కూర్చుని ఏడుస్తా అసలు ఫ్యాంటాస్టిక్ చేశాడు మహేష్ బాబు నాకు తెలిసి మహేష్ బాబుని కొట్టే హీరో ఆ పర్ఫార్మెన్స్లో ఆ లెవెల్లో ఇంకో హీరో వస్తాడా డాస్ఏ డైరెక్టర్ సుకుమార్ డెఫినెట్లీ చాలా మంచి డైరెక్టర్ తెలుగులో ఉండాల్సిన డైరెక్టర్ ప్రొడ్యూసర్లు బాగా ఈ సినిమా బాగా హిట్ అయ్యి బాగా డబ్బులు రావాలి ప్రొడ్యూసర్లు ఎందుకంటే వాళ్ళు సంపాదించుకుంటాను కాదు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంత డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ టు ఫోర్టీన్ రీల్స్ గుడ్ లక్ కంగ్రాచులేషన్స్ టు సుకుమార్ కంగ్రాస్ టు మహేష్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కృష్ణ గారి పేరు సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మహేష్ బాబు నిలబెట్టారు దీంతో